సర్దార్ సమ్మిరెడ్డి తుయోగనిలో ప్రమాదవశాత్తు చనిపోవడం నిజంగా బాధాకరం. నేను స్వయంగా వారి యొక్క యాక్సిడెంట్ జరిగినప్పుడు వెంటనే హాస్పిటల్కి వెళ్ళి వారితో మాట్లాడడం జరిగింది. ఒక్కటి కాదు, అన్ని రకాలుగా మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అయినా కూడా ధైర్యంగా మాట్లాడినటువంటి ఒక కార్మికుడిని, అంటే సింగరేణి కార్మికుడు అంటే ఎంత బలవంతుడో ఎంత ధైర్యవంతుడు అనేది ఆయన నేర్పించినాడు. అతను అమరుడైనాడు. ఈ యొక్క ప్రతి ఒక్క కార్మికునికి రక్షించే ప్రయత్నంలో తను ఈరోజు త్యాగం చేసినట్టుగా నేను భావిస్తా ఉన్నా. ఆయనకు సింగరేణి వ్యవస్థ ఒక ప్రత్యేకమైన గుర్తింపునివ్వాలి. ఇంతకుముందే మార్నింగ్ తెలిసిన వెంటనే సిఎండి గారితో మాట్లాడినాం, మా మినిస్టర్ గారు మాట్లాడినారు. ఎవరైతే ఆ కుటుంబ సభ్యులు ఉన్నారో వారికి ఉన్నటువంటి అర్హతను బట్టి దానికి తగినటువంటి ఉద్యోగాన్ని ఇవ్వాలి. ఏదైతే యాక్సిడెంట్ పాలసీలో ఇచ్చేటువంటి గతంలో ఉన్న ప్రాక్టీస్తో పాటు అడిషనల్గా అండర్గ్రౌండ్లో ఇలాంటి 10 మందిని కాపాడుతూ ఒక యాక్సిడెంటల్గా బావి లోపల చనిపోయిన వారికి అడిషనల్గా కూడా ఒక బడ్జెట్ని ప్రకటించాలని చెప్పి సిఎండి గారు దీనిపై ఆలోచించాలని చెప్తా ఉన్నా. సిఎండి గారు కూడా గతంలో ఎప్పుడు లేని విధంగా ఒక మంచి మానవత్వం ఉన్నటువంటి వ్యక్తి. ఎందుకంటే గతంలో ఎంతోమంది చనిపోయినా కూడా గత సిఎండిలు కనీసం చూడడానికి కూడా రానటువంటి వ్యవస్థ ఆ రోజు ఉండేది. కానీ నేను మొన్న వెళ్ళినప్పుడు స్వయంగా నేను మినిస్టర్ గారితో మాట్లాడి సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి బలరాం నాయక్ గారికి చెప్పిన వెంటనే వారు స్వయంగా వారిని అభ్యర్థించిన వెంటనే వారిని రిక్వెస్ట్ చేసిన వెంటనే నేనే స్వయంగా వెళ్తానని చెప్పి వారు అక్కడికి వెళ్ళి దాదాపు 2-3 గంటల సేపు వారితో మీతో ఉండి మాట్లాడి మాట ఇవ్వడం జరిగింది. చాలా విష ప్రయత్నాలు జరిగినాయి, అనేక ఆపరేషన్స్ జరిగినాయి అతన్ని కాపాడడానికి. దురదృష్టవశాత్తు కాపాడుకోలేకపోయాం. కానీ భద్రత విషయంలో పూర్తి స్థాయిలో బాధ్యత తీసుకోవాల్సినటువంటి బాధ్యత అధికారులకు ఉందని మరొకసారి చెప్తా ఉన్నా. ఎందుకంటే ఏదైతే ప్రొడక్షన్ విషయంలో నిరంతరం ఎంతైతే శ్రద్ధ చూపిస్తారో ఆ యొక్క శ్రద్ధలో భాగంగా మరి ఇక్కడ నిర్లక్ష్యానికి గురి చేయడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందనే విషయాన్ని ఇలా వివరమైన కార్మిక పక్షపాతిగా దాన్ని అంగీకరించాల్సిందే. ఇలాంటి ఘటనలు జరగకుండా కఠినమైనటువంటి ఒక నిర్ణయాలు తీసుకోవాలి. నిర్లక్ష్యంగా ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి అధికారులను మరి పూర్తి స్థాయిలో సమీక్ష జరిపి వారిపై కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి సిఎండి గారిని కోరుతా ఉన్నా. సిఎండి గారిని కోరుతా ఉన్నా మీడియా మిత్రుల ద్వారా అదే మాదిరిగా ఫోన్లో కూడా మాట్లాడినాను. నేను వారికి తగినటువంటి ఉద్యోగం వారు ఇస్తామని చెప్పినారు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. కానీ స్వయంగా మీరు మా సమ్మిరెడ్డి గారి ఇంటికి వచ్చి వారిని గౌరవమైనటువంటి ఒక మెడల్ ఇచ్చి ఈ యొక్క సింగరేణిలో ఒక అనిముత్యం మాదిరిగా రాష్ట్ర ప్రజలకు దేశ ప్రజలకు తెలిసే విధంగా మీరు నిర్ణయం రేపు ముఖ్యమంత్రి గారి దగ్గర వారి కుటుంబానికి వారికి ఒక గౌరవాన్ని ఇప్పించే కార్యక్రమాన్ని వ్యక్తిగతంగా చూడాలి. దానికి మా జిల్లా మంత్రితో పాటు మేమందరం కూడా శాసనసభ్యులు మీతో పాటు ఉంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నా, అభ్యర్థిస్తా ఉన్నా. ధన్యవాదాలు.